హల్లెలూయా. యువతి కాలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి మనకు దేవుని వాక్యం చాలా అవసరం. మన యేసే మన కొరకు సిద్ధపరిచిన వాక్యములకి మనం ప్రవేశిద్దామండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఇక్కడ 1 నుంచి 7 వరకు మొత్తం కలిసి ఉంటుంది, బట్ 5వ వచనం 6, 7 ఈ సమయంలో మనం చదవబోతున్నాం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రభువాక్యాన్ని దీవించుగాక. ఎంత చక్కటి మాటను పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూసాడా? చూడండి, గమనించండి, చక్కగా అర్థం చేసుకోండి. పౌలు గారు చక్కగా రాస్తున్నారు. ఆయన ఏం రాస్తున్నారో తెలుసు? 5వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. యేసుక్రీస్తు విషయంలో భౌతికమైన విషయం అంటే శరీర సంబంధమైన విషయం, ఆధ్యాత్మికమైన విషయం అంటే ఆత్మ సంబంధ విషయం రెండు భాగాలుగా చూస్తున్నాం. శరీరమును బట్టి, ఆత్మను బట్టి, రెండు విషయాలు చక్కగా ఉన్నాయి. ఒకటేంటి? శరీరమును బట్టి ఆయన ఏమై ఉన్నాడు, ఆత్మను బట్టి ఆయన ఏమై ఉన్నాడు. రెండు విషయాలు చక్కగా పౌలు గారు ఒకే చోట రాస్తున్నాడు. ఆయన చాలా చక్కటి మాట, చాలా అవసరమైన మాట, మనకు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, శరీరమును బట్టి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు, ఆత్మను బట్టి ఏమై ఉన్నాడు. 5వ వచనంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. నిరూపింపబడెను. ఎన్నో విషయాలు ఎంతమంది చెప్తారండి, అన్ని విషయాలు నిరూపింపబడలేవు, రుజువు కాదు. ఈ ప్రపంచంలో ఎంతో మంది వచ్చారు, ఎన్నెన్నో చెప్పారు, ఎన్నెన్నో బోధించారు, ఆధారాలు లేని మాటలు ఎన్నో బోధించారు. వాళ్ళు చెప్పినవి చాలా జరగల అయినా కూడా ప్రజలు ఒక గుడ్డితనముతో, గుడ్డి నమ్మకముతో ఇప్పటికి కూడా వాళ్ళను వెంబడించేవారు ఉన్నారండి. చాలా విషయాలు నిరూపింపడలా, చాలా ఫెయిల్యూర్స్ అయిపోయినాయి వాళ్ళు చెప్పినవి. ఇతరులు చెప్పిన మాటలు యేసే చెప్పిన మాటలు కాదు, ఇతరులు చెప్పిన యేసే కాకుండా ఇతరులు చాలామంది భూమి మీదకి వచ్చారు, తాము గొప్ప వాళ్ళమని చెప్పుకున్నారు, తమను అందరూ సేవించాలని కోరుకున్నారు, ఏవేవో బోధలు చేశారు. ఆ చేసిన బోధలో కనీసం వారు కూడా నిలబడలేదు, అది కూడా ఆనాటి ప్రజలకు తెలుసు. అయినా కూడా అమాయకపు ప్రజలు, అమాయకపు జనులు, అజ్ఞాన దశలో ఉన్న ప్రజలు అన్నిటినీ నమ్మేశారు. జరిగినా నమ్మారు, జరగకపోయినా నమ్మారు, ఏది నిరూపింపబడకపోయినా కూడా కేవలం నమ్మకంతో వెళ్ళిపోయారు. అయితే యేసుక్రీస్తు విషయంలో గమనించాల్సిన ప్రత్యేక విషయం ఏంటో తెలుసా? గొప్ప ప్రభావముతో నిరూపింపబడేను. హల్లెలూయా. నిరూపింపబడింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. నిరూపింపబడిన, ప్రపంచమంతటికి తెలిసిన గొప్ప సత్యం ఇది. హల్లెలూయా. నిరూపింపబడిన సత్యం. ఎంతమంది ఎన్ని చెప్పినా నిరూపింపబడకపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? నిరూపింపబడాలి కదా, చెప్పింది జరగాలి కదా,
చెప్పింది జరగకపోతే, నిరూపింపబడకపోతే ఆ చెప్పబడిన మాటలు ఎంత గొప్పవైనా కూడా వాటిని మనం పక్కన పెట్టాల్సిందే. రుజువు లేనప్పుడు, నమ్మడానికి వీలు లేనప్పుడు దాన్ని మనం ఏం చేస్తామండి? పక్కన పెట్టాల్సిందే. నిరూపింపబడాలి. ఏ విషయం నిరూపింపబడినా నిరూపింపబడకపోయినా యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట నిరూపింపబడింది. అందులో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం శరీర రీతిగా, శరీరమును బట్టి చూస్తే యేసుక్రీస్తు వారు దావీదు సంతానము. హల్లెలూయా. దావీదు సంతానం నిరూపింపబడింది కదా, శరీర రీతిగా నిరూపింపబడింది. ఆయన హిస్టరీ ఉంది, ఆయన చరిత్ర ఉంది. ఆయన చరిత్రలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. చరిత్రలో లేని వ్యక్తి కాదు, ఆయన చరిత్రలో ఉన్న వ్యక్తి. దానికి ఆధారం ఉంది, ఒక వంశక్రమమే ఉంది, వంశావళి ఉంది. వంశావళి లేకుండా ఏదో ఆకాశం అలంకా ఊడిపడ్డాడని ఎక్కడ రాయబడలా? ఊడిపడ్డాడు యేసు ప్రభువు ఆకాశం నుంచి? లేదు. చరిత్ర ఉంది, చరిత్రలో ఉన్న వ్యక్తి. ఆయన ఒక గొప్ప వంశానికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన కల్పిత పాత్ర కాదు. యేసుక్రీస్తు వారు కల్పిత పాత్ర కాదు. కల్పిత పాత్ర అయితే ఈరోజు ప్రపంచంలో ఇంతమంది జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి? ఆయన వాస్తవంగా ఉన్న వ్యక్తి కాబట్టే అనేకుల జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. ఈరోజు అనేకులు యేసుక్రీస్తు వైపుకు తిరగగలుగుతున్నారు. మాట విని యేసయ్యను సొంత రక్షకుడిగా స్వీకరించగలుగుతున్నారంటే ఆయన ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి. ఒక కల్పితమైన పాత్ర అలా వ్యక్తి మారిపోయే పని అయితే నేను చెప్తాను. ఈ లోకంలో చాలా మంది సైకాలజిస్టులు ఉన్నారు, సైకియాట్రిస్టులు ఉన్నారు. సో వారు ఎంతమంది జీవితాలు మార్చొచ్చునే, వాళ్ళు చెప్పిందే చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతమందిని మార్చగలుగుతున్నారండి? ఎంతో ఉపదేశం చేసి మార్చవచ్చునే, మనుషులు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చేసేవారైతే. ఎంతోమంది సైకాలజిస్టులు ఉన్నారు, సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకో థెరపిస్టులు ఉన్నారు. మరి వారందరూ ప్రజల జీవితాలు మార్చొచ్చునే? లేదే. తత్కాలికం చెప్పే వాటికి కాసేపు ధైర్యాన్ని ఇస్తాయి, వెంటనే మరలా భయానికి రేపుతాయి, మరలా పరిగిస్తారు. జీవితాంతం వాళ్ళతో ముడిపడిపోతుంది ఆ సైకియాట్రిస్టులతో. వాటికి తగ్గట్టుగా మందులు పెడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు వారు ఉన్నవాడు. ఆయన వాస్తవమైన వ్యక్తి. శరీరమును బట్టి దావీదు కుమారుడైన, దానికి సంబంధించిన వంశావళి ఉంది. చరిత్రలోకి వెళితే ఆయన ఎవరు అర్థమవుతుంది? వీళ్ళు వెళ్ళరు, వెళ్లకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. చరిత్రలోకి వెళ్ళి చూస్తే కదా ఆయన అసలు యేసుప్రభువైన వ్యక్తి ఏం లేడంట. కొంతమంది ఎంత విడ్డూరంగా మాట్లాడతారంటే ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లే. సరే యేసుప్రభువే లేదనుకుంటే మీరు చెప్పిన వాళ్ళందరూ ఉన్నారా అంటే అది నమ్మాలంట. మళ్ళీ వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ ఉన్నారని నమ్మాలంట. అది ఎప్పుడో లక్షలంట, కోట్ల సంవత్సరాలంట. దాన్ని నమ్మాలంట, గుడ్డిగా నమ్మాలంట. చరిత్ర ఉందయ్యా, ఆయన ఉన్న దేశం ఉందయ్యా, ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఉందయ్యా, అడ్రస్ ఉన్న వ్యక్తి అయ్యా యేసుప్రభు వారు. ఈనాటికి అడ్రస్ ఉందా ఆయనకి అని చెప్తే, ఆహా, ఆయన వంశావళి ఉంది. అలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళి చూస్తే, చరిత్ర గ్రంథాలను తిరగేస్తే యేసు ప్రభు ఉన్నాడు, శరీరతిగా భూమిదికి వచ్చాడని రుజువు వస్తుంది. మరొక విషయం ఏంటంటే, రెండవ విషయం, యేసు ప్రభులో అక్కడే మనం చూస్తున్నాము మృతులలోని పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దావీదు కుమారుడుగా శరీరాన్ని బట్టి నిరూపింపబడితే పరిశుద్ధాత్మను బట్టి యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం వల్ల యేసుక్రీస్తు పునరుత్థానాన్ని బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు ప్రభావంతో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో చాలాసార్లు చెప్పాడు, నేను దేవుని కుమారుని, నేను దేవుని కుమారుని, నా తండ్రి నన్ను పంపించాడు, నా తండ్రి ఏది చెప్పమంటే అదే నేను ఇక్కడ బోధిస్తున్నానని చెప్తే ఆ దినాల్లో కొంతమంది అంగీకరించగలిగారు. కొంతమంది ఏమైపోయినారంటే అంగీకరించలేకపోయారు. ఈయన దేవుని కుమారుని చెప్తున్నాడు ఏంటి? దేవదోషణ చేస్తున్నాడు ఇతను, సిలువేయాలి తనకి.
యేసుక్రీస్తు వారిని సిలువ వేయడంలో ఒక రీజన్ ఏంటంటే ఈయన దేవ దూషణ చేస్తున్నాడు, నేను దేవుని కుమారునని యేసు ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇది దేవ దూషణ కాబట్టి ఈయనకు సిలువ వేయాలన్నటువంటి ఆలోచన కూడా ఆనాటి మత పెద్దల్లో కలిగింది. సో ఆనాడు నమ్మని వాళ్ళకు కానీ ఈనాడు నమ్మని వాళ్ళకు కానీ యేసు క్రీస్తు వారు నిరూపించారు, చెప్పాడు నేను దేవుని కుమారునని. అది ఎలా రుజువైందో తెలుసా? యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత తిరిగి ఆయన చెప్పినట్లే మూడవ దినమున తిరిగి లేవడం బట్టి నిరూపింపబడింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సింది యేసు ప్రభు వారు నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఆ శిలువలో వ్రేలాడుతున్నప్పుడే ఏమండి అక్కడ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఇతడు నిజముగా నీతిమంతుడే అని చెప్పాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ దేవునికి స్తుతి కలుగునుగాక. అడ్డంగా మాట్లాడితే మనం కూడా అడ్డంగా మాట్లాడతాం. ఇలా అంటే ఏమైనా వెళ్ళి చూసి వచ్చావా అన్నారనుకో, అప్పుడు నేనంట మీరు వెళ్ళి చూసి వచ్చారా? మీరు చెప్తున్నారు చాలా విషయాలు, అక్కడ మీరు వెళ్ళి సూచి వచ్చారా? అంతే కదమ్మా. మనల్ని అడిగినప్పుడు ఏమైనా ఒక దగ్గర నుండి చూసావా శతాబ చెప్పింది అంటే సరే నువ్వు కూడా చాలా చెప్తున్నావు కదా, నువ్వు చూసి వచ్చా, నువ్వేం చూసి వచ్చావా అడగాలంటే నన్ను అడగచ్చు. మనమైనా రుజువులు చూపగలం, ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ సమాధి ఖాళీగా ఉంది, ఆ సమాధి ఇప్పటికీ ఉంది. మరి నువ్వేం చూపిస్తావు, ఏం చూపిస్తావు? ఏం చూపలేవు, నువ్వేం చూపలేవు. పుస్తకాల్లో తప్ప ఏం చూపలేవు. మన పుస్తకంలోనూ చూపగలము, చారిత్రక సంఘటనలో కూడా మనం తీసుకెళ్ళి చూపించగలం. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలు ఎట్టా తయారైపోయారంటే యేసయ్య పునరుత్థాన శక్తి ఈరోజు ప్రపంచంలో ప్రజలందరి మీద కుమ్మరింపబడుతూ అనేకులు దేవుని శక్తిని అనుభవిస్తూ ఆయన సజీవుడు, ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడని ప్రతి ఒక్కరు తెలుసుకుంటుంటే ఆనాడు ఎలాగైతే యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఆ మత నాయకులు ప్రధాన యాజకులు ఎలాగైతే మరి ఇలాగ ప్రచారం అయిపోతే మేమేమైపోవాలి అనే ప్రశ్న ఎలాగైతే వాళ్ళలో కలిగి యేసయ్యను మరణానికి అప్పగించాలని ప్రయత్నం చేశారో ఈరోజు ప్రజెంట్ డేస్ లో ప్రపంచమంతా యేసుక్రీస్తు నామం మారి మోగిపోతుంటే అనేకమైన జనాంగం, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, దేశం లేదు, భాష లేదు, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం వలన ప్రపంచంలోని ఇతర వారికి ఏమైపోతుందో తెలుసా? ప్రపంచమంతా క్రైస్తవులుగా మారిపోతారా? భయం. దేశమంతా యేసు ప్రభు నమ్ముకునేస్తారా? భయం. ఆ భయముతో చేసే ప్రయత్నం అంటే తెలుసా, అసలు యేసు ప్రభు లేడనే దుష్ట ప్రచారం. యేసు ప్రభు చనిపోయాడు, చనిపోయాడు కానీ తిరిగి లేచాడన్న విషయం చెప్పట్లేదు వాళ్ళు. తిరిగి లేచాడన్న విషయం బైబిల్ వాళ్ళు చదివింటే వాళ్ళు తెలుసు కదా, తిరిగి లేచాడన్న విషయం బైబిల్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు నిజంగా చదివింటే వాళ్ళకి తెలుస్తుంది కదా. మరి వాళ్ళకి తెలుసు, మరి తెలియదు చెప్పట్లేదు. అన్నీ చెప్పిన వారు, మరణం గురించి చెప్పిన వారు, మేకులతో కొట్టారని చెప్పేవాళ్ళు, చంపేశారని చెప్పేవాళ్ళు, సమాధి చేసేశారని చెప్పేవాళ్ళు, తిరిగి లేచాడని కూడా ఎందుకు చెప్పట్లేదు? అక్కడే అర్థమవుతుంది వాళ్ళ యథార్థత లేదు, యథార్థత లేదు. నిజముగా ఉన్నది ఉన్న విషయాన్ని తెలుసుకున్నా కూడా బయట చెప్పే యథార్థమైన గుండె మనసు వాళ్ళకి లేదని అర్థమైపోతుంది. యథార్థత లేని వాళ్ళకి జడ్జిమెంట్ చేసే అర్హత కూడా లేదు. సో ఇక్కడు మనం చూస్తున్నాం పౌలు గారు చెప్తున్నారు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేవడం వల్ల ఆయన మరణమును బట్టి, ఆయన పునరుత్థానమును బట్టి ఆయన దేవుని కుమారుడుగా సాధారణం కాదు మహాప్రభావముతో నిరూపింపబడెను. అంటే ఎవరు కూడా రికార్డ్ బ్రేక్ చేయలేరు. గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఆయా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రావీణ్యత చెందిన వారు రికార్డ్ సృష్టిస్తుంటారు. అన్ని రకాల డివిజన్స్ ఉంటాయి వాటిల్లో. ఈ సంవత్సరం ఒక వ్యక్తి ఒక విషయంలో రికార్డు సృష్టిస్తే అదే విషయం మరొక వ్యక్తి నెక్స్ట్ ఇయర్ లేకపోతే ఆ తర్వాత ఇంకెప్పుడైనా దాన్ని బ్రేక్ చేయవచ్చు. ఒకవేళ నేను 500 కిలో బరువెత్తి రికార్డు సృష్టించానుకోండి, నా పేరు అప్పుడు దాకా ఉంటుంది. తర్వాత 600 బరువు ఇంకొకటి ఎత్తేసి అనుకోండి, అతని పేరు వచ్చేస్తుంది ఆడ. అదే రికార్డ్ బ్రేక్ ఉంటుంది, నా పేరు ఉంటుంది, బట్ ఇతను కానీ ఇతను గొప్ప అంటాడు. ఇంకో కొంతకాలం తర్వాత 1000 కిలోలు కూడా ఎత్తేసాడు ఎవరు ఇల్లుగా,
వీళ్ళందరినీ పక్కన పెట్టి వాడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తారు. కానీ పునరుత్థానములో ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా యేసయ్య విషయంలో రికార్డ్ బ్రేక్ చెయ్యలేరు. అందుకని ఆయన శక పురుషుడయ్యాడు. హల్లెలూయా. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రపంచమంతటా అదే వాడుతున్నా. అది వాస్తవమే. ఆ వాస్తవమైన విషయాన్ని కూడా ఒప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిలోకి మనిషి యొక్క హృదయం వెళ్ళిపోయిందంటే వాళ్ళని ఎవ్వరు కాపాడలేరండి. అలా పిలవట్లేదు అంట. ఇది ఎక్కడ కొత్తగా ఉంది? ఇది క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ప్రపంచంలో ప్రతి దేశంలో వారి వారి భాషలో చెప్తుంటే ఆయన ఎవరు మహాను అలా లేదా అంట. లేదా పుస్తకాలన్నీ తీసుకెళ్ళి చూపించాలి ఇంకంతా వాళ్ళకి ఎక్కడ రాసిందో చూపించాలా? వాళ్ళు చదివే గ్రంథంలోనే ఉంటుంది. అయినా కూడా వాళ్ళు తమ నోటితో ఒప్పుకోలేకపోతుంటే ఎంత దౌర్భాగ్యపు హృదయమో మనస్సో అర్థం కాదు. ఎంత మూర్ఖత్వములో ఉన్నారో. సత్యాన్ని సత్యముగా ఒప్పుకునేదాన్ని కూడా వాళ్ళ హృదయం అంగీకరించట్లేదంటే ఎంత దారుణమైనటువంటి ఘోరాతి ఘోరంగా వాళ్ళ హృదయాలు మారిపోయిందో మనం అర్థం చేసుకోలేం. ఆనాడు కూడా ఉన్నారండి. యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కనుక ప్రేమనులరా, ఆయన నిరూపింపబడేను. తర్వాత ఆరోచనలు ఏమో తెలుసా? అక్కడే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈయన ద్వారా సమస్త జనులు విశ్వాసమును విధేయతను విధేయులగు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను పొందాము. యేసుక్రీస్తు ద్వారా మేము కృపను పొందాము. యేసుక్రీస్తు ద్వారా మేము కృపను పొందుకున్నాము, అపొస్తలత్వం పొందుకున్నాము. ఈయన ద్వారా సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. సమస్త జనులు ఏనబడింది అక్కడ. సమస్త జనులు ఎవరు? సమస్త జనులు మనము కూడా. ప్రపంచంలో సమస్త జనులు యేసయ్య కూడా ఇదే చెప్పాడు. ప్రయాసపడి ప్రారంభిస్తున్న సమస్త జనులారా. ఎక్కడ కూడా యేసు ప్రభువు ఒక మతాన్ని ఉద్దేశించి నేను ఒక మతం కోసం వచ్చాను, ఒక మతం కోసం చనిపోతాను, ఒక మతం కోసం తిరిగి లేస్తానని యేసు ప్రభువు ఎక్కడ చెప్పలేదండి. అది బైబిల్ చదివే ప్రతి వాడికి అర్థమయ్యే విషయమే. అది వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఒక మతాన్ని ఉద్ధరించడానికి వచ్చాను యేసయ్య ఏం చెప్పలేదు. నా దగ్గర రండి సమస్త జనులారా అంటున్నాడు. మరి అన్య జనులు కూడా యేసు ప్రభులో విశ్వాసముచ్చిన ద్వారా దేవుని ప్రజలుగా మార్చబడే అవకాశం ఉందని బైబిల్ చెప్తా ఉంది. అన్ని జనులు అంటే ఎవరు? ఇస్రాయేల్ కానివారే కదా. పాత నిబంధన ప్రకారంగా చూస్తే ఇస్రాయేల్ జనాంగం కాని వారందరూ కూడా మరి అన్ని జనులు. మరి కృత నిబంధన పరంగా చూస్తే రక్షింపబడని వారు అంటే యేసు కృష్ణుని స్వీకరించని వారందరూ కూడా అన్ని జనులు. ఇప్పుడు మనం యేసుని స్వీకరించాం కాబట్టి ఇప్పుడు మన అన్ని జనులం కాదు, మన దేవుని ప్రజలుగా మార్చబడ్డాం. ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడు భేదం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత యూదుడు లేక గ్రీసు దేశస్థుడు లేక అమెరికా వాడు లేక లండన్ వాడని భేదం లేదు. యేసు ప్రభును స్వీకరిస్తే అందరూ ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లాగా మారిపోయాం. ఇంకా ఎలాంటి అడ్డుగోడ లేదు. మతమైన అడ్డుగోడ లేదు, దేశమైన అడ్డుగోడ లేదు, జాతి లేకపోతే ఫలానా ఫలానా అడ్డుగోడలు ఏమీ లేదు. క్రీస్తు యేసులో ఒక్క శరీరంగా అందరూ మారిపోయాం. దేవునికి స్తుతి కలుగునుగాక. సమస్త జనులు అన్నమాట ఈ ఆరు వచనం మనం గుర్తుపెట్టుకు. సమస్త జనులు ప్రభు యొక్క కృప ద్వారా ప్రభు యొక్క కృపను పొందినారు. తర్వాత 7 వచనం చూడండి, దాని పక్కన ఉంటుంది. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరును వారిలో ఉండువారే కనుక యేసుక్రీస్తు వారుగా ఉండబడుకు పిలువబడి తెరి. ఎవరు వారుగా అంట? యేసుక్రీస్తు వారుగా అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన వర్తించే వ్యక్తులుగా ఉండడానికి మనందరం పిలువబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి వారం? క్రీస్తు వారం. యేసుక్రీస్తుకు సంబంధించిన వారుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. సో మనం చాలా ధన్యులం. ఎందరో గ్రహించలేని విషయాలను ఈరోజు మనం గ్రహించగలిగామంటే మనం ఎంత ధన్యులో తెలుసా? అది అనుభవిస్తేనే అర్థమవుతుందండి.
అది అనుభవించే వారికి అర్థమవుతుంది ఆ ధన్యకరమైన అనుభవం. కొంతమంది దేవుని ప్రజలుగా మారినా కూడా వాళ్ళకి నేను ఒక స్పెషల్ అన్న విషయం వాళ్ళకే తెలియదు. అంటే ఏంటంటే ఏందో మేము క్రిస్టియన్స్ అండి, మేము క్రిస్టియన్స్, మా అమ్మ నాన్న క్రిస్టియన్స్, మా తాతలు క్రిస్టియన్స్, వాళ్ళందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు, మేము చర్చికి వెళ్తాం అంతే. అంతకుమించి ఇంకేం తెలియదు వాళ్ళకి. క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగిన వారు, క్రైస్తవుడు కానీ క్రీస్తుని కలిగి ఉండకపోయినా కూడా క్రైస్తవులుగా పిలవబడే వారికి అందులో ప్రత్యేకత వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అందరితో కలిసిపోయి జీవిస్తుంటారు. మీరు ఒకటే, మేము ఒకటే, అంతా ఒకటే అన్నట్టు కలిసిపోయి జీవిస్తుంటారు. కానీ క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క ప్రభావాన్ని నిజముగా అనుభవించడం వారే క్రైస్తవులు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగునుగాక. గమనించాలి, అట్టి అనుభవం మనం పొందాలనే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మన క్రీస్తు వారంగా ఉండడానికి, ఎవరి వారంగా, క్రీస్తు వారంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. సో ఇక్కడ 5, 6, 7 వచనాలు చూసినప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క జీవితం రెండు భాగాలుగా చూసాం. ఒకటి అయినా శరీరరీతిగా అయినా దావీదు సంతానమని ఆత్మను బట్టి చూస్తే ఆయన దేవుని కుమారుడుగా మరణించి పునరుత్థానం చెందడం వల్ల నిరూపింపబడ్డాడని చూస్తున్నాం. సో ఈ మాట మత్తయి సువార్త 1:1 కూడా ఉంటుంది. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు వంశావళి. రెండు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఒకటే కదా ఉంది అనుకుంటారేమో, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని శరీరరీతిగా అక్కడ చెప్పబడిన క్రీస్తు అనే పదానికి అర్థమైంది అభిషిక్తుడు. క్రీస్తు అని రాయబడింది కదా అక్కడ, అభిషిక్తుడు, దేవుని కుమారుడు. రెండు అక్కడే వచ్చేస్తాయి. ఆయన భౌతికంగా దావీదు కుమారుడుగాను, ఆధ్యాత్మికంగా దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన విషయం మత్తయి 1:1 ఉంది. ఇంకా మత్తయి సువార్తలో మనం 28వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, మత్తయి సువార్త 28:6 మనం వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే, ఆయన లేచి ఉన్నాడు, రండి రండి, ప్రభు పండుకొనినా తలము చూచి. చూసారా, యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత సమాధి చేసిన విషయం మనందరికీ బాగా తెలుసు. శుక్రవారం రోజు ఆయన సిలువలో చనిపోయాడు. ఆ రోజు సాయంత్రమే సిలువ నుంచి దించేశారు ఆయన. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారము మరి శుక్రవారం సాయంత్రం పెట్టగానే శనివారం మొదలు పెట్టేస్తుంది, అంటే విశ్రాంతి దినములకు వచ్చేస్తారు వాళ్ళు. శనివారం విశ్రాంతి దినము, సరేనా? అప్పుడు పునరుత్థాన దినము అప్పటికి స్టార్ట్ కాల, విశ్రాంతి దినములో ఉన్నారు, విశ్రాంతి దినాన్ని ఆచరించేవాళ్ళు. కాబట్టి ఇక సాయంత్రం అయితే విశ్రాంతి దినము లేక సిద్ధపరచు దినం వస్తుంది. కాబట్టి సాయంత్రం దాకా ఆ సిలువులో ఎవరు వ్రేలాడకూడదు. చనిపోయి ఉంటే తీసేయాలా, చచ్చిపోకపోతే చంపి తీసేయాలా? సో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి చూసేసరికి ఆయన చనిపోయి ఉన్నాడు. సో ఈయన చనిపోయాడా లేదా అని నిరూపించుకోదానికి భల్లెముతో డొక్కలో పొడిచారు. పొడిచినప్పుడు ఆయన పొడిచిన చోట ఏమైందంటే రక్తము నీళ్లు కారేను. సో ఈయన ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి ఆయన శరీరాన్ని వదిలేశారు. పక్కన దొంగలు మాత్రం చూస్తే వాళ్ళు బ్రతికున్నారు అప్పటికి, వాళ్ళను మాత్రము కొట్టి సుత్తులతో కొట్టి కాళ్ళు విరగొట్టి చంపి దింపారు. మరి యేసు ప్రభు చేతిలో ఇంకొక లేఖ నెరవేరింది, ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడదు. విరవబడిన సిలువలో వేసే ఎముక ఎక్కడైనా గాయాలయ్యాడు, రక్తం చిందించబడింది, కానీ ఒక్క ఎముక కూడా విరగల. లేఖనం ప్రవచనాత్మకమైన లేఖనం నెరవేర్చబడింది. సోయసే దగ్గర రాగానే చనిపోయినాడు. ఒకవేళ చనిపోకుండా ఉండుంటే ఆయన కాళ్ళు సుత్తితో కొట్టాల్సి వచ్చేది, అప్పుడు ఏమవుతుంది, ఎముకలు విరిగిపోయేది. మరి లేఖనం నెరవేరాలి కదా. సో ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడకూడదు. కాబట్టి ఆ సైనికులు ఆయన దగ్గరకు వచ్చే లోపలే ఆయన ప్రాణము వదిలేశాడు. హల్లెలూయా, మనం చెప్పాం కదా ఆయన సొంతగానే వదిలాడు ప్రాణం.
ఏ క్షణాన్ని వదలనా యేసయ్య తన ప్రాణం వదలగలడు, ఏ క్షణం తిరిగి లేవనే లేవగలడు. అధికారము ఆజ్ఞ ఆయన పొంది ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మరి యేసుక్రీస్తు వారి సమాధి దగ్గరికి అంటే ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆయన చూడాలని, ఆయన్ని పూజించాలని, ఆయన మ్రొక్కాలని ఎంతో ఆశతో ఉదయాన తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున వచ్చారు. వచ్చినప్పుడు చూస్తే రాయి పక్కకి దొర్లింపబడి ఉంది. ఏంది పక్కకి రాయి దొర్లు చేసిందే, సమాధికి అడ్డుగా పెట్టే రాయి పక్కకి ఎవరు దొర్లించారు అని కాస్త ముందుకు వెళ్ళారు. ఆ సమాధులకు తొంగి చూస్తే అక్కడ యేసు ప్రభు శరీరం కనిపించింది. ఏం కనిపించింది అక్కడ? ప్రశస్తమైన ప్రకాశమైన వస్త్రములు ధరించిన దేవదూతలు కనిపించారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మీరెందుకు ఇక్కడ చూస్తున్నారు? సజీవుడైన వాణిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సమాధిలో లేడు. ఆయన మీకు చెప్పినట్లు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. చూడండి, ఆయన పండుకున్న స్థలం చూడండి, ఏమన్నా అక్కడ ఉన్నారా? లేరు. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? దేవదూత చెప్తున్నాడు వాళ్ళతో. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? ఆయన మీతో ముందుగా చెప్పాడు ఒక మాట, నేను లేస్తాను, మూడవ దినం లేస్తాను చెప్పాడు కదా. అది ఇప్పుడు జరిగింది. మీరు కళ్ళారా చూశారు, బయలుదేరండి. చెప్పండి శిష్యులతో, ఆయన నమ్ముకున్న వారితో చెప్పండి, యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఈ పునరుత్థాన సందేశాన్ని చెప్పవలసిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆయన లేచి ఉన్నాడు. హి ఇస్ రైజన్. ఆయన లేచి ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా చనిపోయి తిరిగి లేవలేదు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఒక్కడే లేచాడు. ఆయన పునరుత్థానంలో ప్రథమ ఫలం యేసు క్రీస్తులో. ఎవరైతే విశ్వాసం ఉంచి ఈ లోకంలో చనిపోతారో ఒకరోజు యేసు ప్రభు రెండవ రాకడలో వారందరూ తిరిగి లేస్తారు. అంటే మనం అందరూ కూడా పునరుత్థానం చెందబోతున్నాం. యేసయ్యలో విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు వారు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో మనందరూ కూడా ఆ పునరుత్థానాన్ని యేసయ్య ఇవ్వబోతున్నాడు. మనందరూ కూడా ఒకరోజు చనిపోయి తిరిగి యేసయ్య రెండవ రాకడలో లేపబడబోతున్నాం. అయితే పునరుత్థానంలో యేసయ్య ప్రథమ ఫలం. ఆ తర్వాతే కదా మనందరం, మనం చనిపోయి వెంటనే మనం అందరం లేచున్నారు ఇప్పుడు, లేదు కదా? కానీ యేసయ్య రెండవ రాకడలో లేస్తారు. సో బైబిల్ చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఆ గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం ముందు దినాల్లో తెలుసుకోవాలి. మీకు చాలా చెప్పాలని నాకు ఆశ ఉంది, బట్ మీరు ఇంకా చిన్న విషయాలు గ్రహించలేని పరిస్థితులు కొంతమంది ఉన్నారు. ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తా, ఒక క్వశ్చన్ లాగా వేసి ముగించేస్తాను నేను. ఏంటో తెలుసా? యేసు ప్రభు రెండవ రాకడలో ఏమండి చనిపోయిన తిరిగి లేస్తారని రాయబడి ఉంది కదా, బాగా అర్థం చేసుకోండి. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఎక్కడి నుంచి లేస్తారు వాళ్ళందరూ? ఎక్కడి నుంచి లేస్తారు వాళ్ళందరూ? ఊరికి నేను ఒక మాట అనుకుందాం, ఎక్కడి నుంచి లేస్తారు వాళ్ళందరూ? కొంతమంది చెప్తే ఓ సమాధిలో అందరు ఉన్నారు కదా, అందరూ లేస్తారు. ఓకే, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తే చనిపోయిన వారందరూ ఇప్పుడు భూమి మీద ఎవరు లేదు. అందరు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉంటే ఇక్కడ లేపడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆలోచించారు మీరు? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ భూమి మీద ఎవరు లేదు. చచ్చిపోయిన వాడు భూమి మీద లేదు, పరలోకంలో లేడు, నరకంలో లేడు, పరలోకంలో లేడు. తీర్పు పొందడం కొరకు కొంతమంది పాతాళంలో ఉన్నారు, కొంతమంది పరదేశంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు పరదేశంలో పాతాళంలో ఉన్నారు, బట్ యేసు ప్రభు రెండవ రాకడలో సమాధులు తెరవబడతాయి పైకి. వీళ్ళెవరా? వాళ్ళెవరా? ఎప్పుడన్నా ఆలోచించారు మీరు? కానీ నేను ఆన్సర్ చేయగలను వీటన్నిటికీ, కానీ ఇప్పుడు కాదు. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా గమనించండి, మెసేజ్ చెప్పేవాళ్ళు ఒక కోణంలో మాట్లాడుతుంటారు. ఒక కోణం అంటే సమాజుల తెరపై తిరుగు లేస్తారు, యేసు ప్రభు రంగాన్ని ఎత్తపడతారు, ఆ కోణంలో మాట్లాడతారు కొంతమంది. కొంతమంది మాట్లాడితే చనిపోయినది ఇక్కడ లేదు, భూమి మీద లేదు, నరకంలో లేదు, పరలోకంలో లేదు, అందరూ కూడా వెయిటింగ్ లిస్టులో ఉన్నారు, అంటే పరదేశంలో ఉన్నారు, లేకపోతే నిత్య శిక్షకు వెళ్ళే పాతాళంలో ఉన్నారు. సో వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు, భూమి మీద ఎవరు లేదు. ఈ కోణం నుంచి ఒకరు మాట్లాడతారు, ఈ కోణం నుంచి రెండు కలిపితే తెలుస్తుంది అద్భుతం. అదే మర్మం మీ మధ్యకి తీసుకొస్తున్నా త్వరలో. హల్లెలూయా. ఏమవుతుంది ఆఫ్టర్ డెత్? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా? సమాధులు చాలా దగ్గర పెట్టేస్తున్నా, సమాధులు అట్టే ఉన్నాయి పోని మనం అనుకుందాం. పెట్టబడిన సమాధులు అలాగే ఉన్నాయా? ఆరు నెలలకు తవ్వేసి కూడా పెట్టేస్తున్నాడు. అప్పుడు వాడి పరిస్థితి ఏంది? వాడు లేవడా? అప్పుడు వాడు చెప్పు, మరి సమాధుల నుంచి లేపడతారంటే అప్పుడు సమాధు ఆత్మలను సమాధులు ఉన్నాయా? తవ్వేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ మళ్ళీ?
ఎప్పుడన్నా ఆలోచిస్తున్నా మీరు ఇవన్నీ అని వినడం తప్ప బబ్బలే చెప్పాడు అండి ఆయన బలే సమాధిలో ఆత్మ ఉంది. ఇప్పుడు తవిత బయటకు వస్తుందా? చాలామంది మనవాళ్ళందరూ ఉన్నారు, తవి చూద్దామా? కనీసం ఎముకలు కూడా ఉండవు, కలిసిపోయి అంటే ఏంటి ఇది, ఎంత ఎట్లా అర్థం చేసుకోవాలి? పరిశుద్ధాత్మకుడు బయలుపరిచే తప్ప ఇది ఎవరికి అర్థం కాదు. ఇది కానీ వాక్యంలో ఉంది, వాక్యంలో లేదని చెప్పట్లా. ప్రభు చిత్తం అయితే ఏసయ్య బయలుపరిచిన విషయాలు మర్మాలు, దాన్నే మర్మాలు అంటారు. దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఏంటి ఏంటి పోనీ ఈ కోసం మీరు ఎవరన్నా అడగండి, తెలుసుకోవాలని. వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారో తెలుసుకోండి, అవసరం ఇది మనకి తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోయినా జరగాల్సినవి జరిగిపోతాయి, ఓకే, మరి తెలుసుకోవాలి కదా, అన్నీ తెలుసు, ఇవి కూడా తెలుసుకోవాలి కదా. చెప్పిందే చెప్పుకుంటూ పోతే అట్ట నాకు చాలా చెప్పాలని ఉంటుంది. ఇక్కడ చాలా మటుకు ఏంటంటే చిన్న విషయాలు జీర్ణం చేసుకునే పరిస్థితులు ఉన్నట్టు కొంతమంది నాకు అర్థమవుతూ ఉంటుంది. అయ్యో ఇదే వీళ్ళకి అర్థం కాదు, అది చెప్తే తీసుకొస్తే ఎట్ట పరిస్థితి అనుకుంటా. కానీ ఒకటి అర్థం చేయగల శక్తి ఆయనకుంది, దేవుడు అర్థం చేయగలడు. ఆ నమ్మకం నాలో ఉంది, ఆ నమ్మకంతో ఒకరోజు మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజైతే మనం బలంగా గొప్పగా ప్రభుని ఆరాధించబోతున్నాం. ఏంటో తెలుసా? మన ప్రభు తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేదు, ఆయన సజీవుడు. ఆయన పునరుత్థాన సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు మనందరినీ కూడా ఎన్నుకున్నాడు. మనమే ఆయన సాధనం, మనమే ఆయనకు సాక్షులం. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరిచి నడిపించునుగాక, ప్రభు సందేశాన్ని దీవించునుగాక. Thank you.